వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సీఎం జగన్ ఆదేశాల మేరకు కోవిడ్ బాధితుల్ని అన్ని విధాలా ఆదుకోవడానికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే అన్నవర్తిని శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం కోవిడ్ వైద్యశాల కోవిడ్ కేర్ సెంటర్లోని కోవిడ్ బాధితులతో ఫోన్లో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. హలో, అమ్మా నేను అన్నవర్తి శివకుమార్ని, తెనాల ఎమ్మెల్యేని. అమ్మా మల్లేశ్వర్ గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారా? ఇప్పుడు ఎక్కడ నువ్వు హాస్పిటల్లోనే ఉండవా? ఎట్లా ఉంది? డాక్టర్లు చూస్తున్నారా? ఓకే, మందులు ఇస్తున్నారా? భోజనం అది బాగుందా? ఓకే, ధైర్యం ఉంటుంటే ఏం కాదులే, కోలుకొని బయటకు వస్తారు. దిలీప్ గారా? నేను అన్నవర్తి శివకుమార్ని, తెనాలి ఎమ్మెల్యే. అక్కడ కోవిడ్ కేర్లో ఉన్నావా? ఎట్లా ఉంది నీకు? బాగా చూస్తున్నారు? అక్కడ మందులు ఇచ్చారా నీకు? కిట్ ఇచ్చారా? కిట్ ఇచ్చారా అన్న? భోజనం అది బాగుందా? మందులు ఇచ్చారా అంట? ఓకే, బాగుండవుగా నువ్వు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సీఎం జగన్ వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, అదే స్ఫూర్తితో తెనాలిలో కూడా కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ వెల్లడించారు. నేను ఎప్పుడైతే ఈ ఫీడ్బ్యాక్ పేషెంట్స్ దగ్గర నుంచి, అంటే కోవిడ్ బాధితుల దగ్గర నుంచి, కోవిడ్ సెంటర్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాము, డెఫినెట్గా బాగా మెరుగుపడింది. ఎందుకంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ని మళ్ళీ ఎమ్మటే అధికారులకి తెలియజేసి లోపాలన్నింటినీ సరిచేసి ఇంకా బెటర్గా చేస్తూ ఉన్నాం. సో అక్కడ ఉన్న పేషెంట్స్ కూడా ఎంతో ధైర్యంగా ఉన్నారు. అలాగే కోవిడ్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్తో కూడా డాక్టర్స్ విజిట్స్ కానీ, అలాగే నర్సెస్ కేరింగ్ కానీ, అలాగే వైద్యం కానీ, అవసరమైతే ఇంజెక్షన్స్ కానీ, అలాగే కేరింగ్ కానీ, వీటన్నిటి మీద కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఈ కోవిడ్ మహమ్మారి నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రమాణంగా మానిటరింగ్ చేస్తా, అలాగే వైద్య సేవలకి వేల కోట్ల రూపాయలని ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతూ, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ని అప్డేట్ చేయడమే కాకుండా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడమే కాకుండా స్టాఫ్ నర్స్ని, డాక్టర్స్ని అడాక్ బేసిస్ మీద ఎంగేజ్ చేయటం, వీటన్నిటి వల్ల కోవిడ్ బారిన పడిన పేషెంట్స్ అందరికీ మెరుగైన వైద్యాన్ని, అలాగే మెరుగైన వైద్యం ద్వారా వాళ్ళు కోలుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళే పర్సంటేజ్ కూడా ఇప్పుడు బాగా పెరిగింది. అనైతిక చర్యలకు పాల్పడుతున్న మమతా బెనర్జీ రాజకీయాలలో కొనసాగే హక్కు లేదని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిమల్ల రామకృష్ణ తెలిపారు. బుధవారం పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకులపై చేస్తున్న దాడులకు నిరసనగా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఇంటి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, నందిగ్రామ్లో మమతా బెనర్జీ ఓటమి పాలైన కారణంతో ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, బీజేపీ నేతలను హత్య చేయడం, మహిళా నాయకులపై అఘాయిత్యాలకు పాల్పడడం వంటి రాజ్యాంగ విరుద్ధ చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా దాడులను నిలిపివేయకపోతే ఉద్యమాలు చేపట్టవలసి వస్తుందని రామకృష్ణ హెచ్చరించారు. మమతా బెనర్జీ ఎవరైతే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా కొనసాగుతూ ఉన్నారో, ఎలక్షన్ అయిపోయిన పిమ్మట తన నిజస్వరూపాన్ని బయటికి తీశారు. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే భారతీయ జనతా పార్టీకి ఎవరైతే పనిచేశారో ఆ కార్యకర్తలే టార్గెట్గా వారి పార్టీ గూండాలు వీళ్ళ ఇళ్ల మీద, ఆస్తుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా తరపున మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త వాళ్ళ ఇంటి ముందు కోవిడ్ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఒక గంట నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మా యొక్క ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరుగుతూ ఉందో దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే మనం భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది అంటామో, ఈ ప్రజాస్వామ్య
స్ఫూర్తి కి విరుద్ధంగా ఈ విధంగా దాడులు చేస్తా ఉన్నారు. ఈ మమతా బెనర్జీకి రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు లేదు అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రభుత్వ వైద్యశాల పీపీ యూనిట్ ఇన్ఛార్జ్ డాక్టర్ ప్రేమ్చంద్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రేమ్చంద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు బ్యాంక్ సిబ్బందికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలియజేశారు. మొత్తం 500 మందికి బుధవారం వ్యాక్సిన్ వేస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగులకు మొదటి 2వ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. నేను డాక్టర్ ప్రేమ్చంద్ అండి, పీపీ యూనిట్ ఇన్ఛార్జ్ని, తెనాలి డిస్టిక్ హాస్పిటల్ నుంచి. ఇవాళ మనకి ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో 500 డోసెస్ వేస్తున్నాం. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫస్ట్, సెకండ్ అండ్ ఫస్ట్ డోసెస్. పోస్టల్లు, బ్యాంక్ అండ్ అదర్ గవర్నమెంట్ ఆఫీసెస్ వాళ్ళందరికీ ఇక్కడ వేస్తూ ఉన్నాం అండి. 500 డోసెస్ వేస్తూ ఉన్నాం ఇలా. కార్యక్రమంలో డాక్టర్ పిజే సందీప్ రోణి, పి వెంకటేశ్వరమ్మ, ఏఎన్ఎంలు కె సుజాత, తులసి, అక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. జిల్లాలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలని కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు. ఆ తర్వాత నుండి కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. కర్ఫ్యూ సమయంలో ప్రజలు రోడ్ల మీదకు రావద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పౌరులు బయటకు రావాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించాలని సూచించారు. 6 AM టు 12 AM వరకు ది నార్మల్ యాక్టివిటీ విల్ గో ఆన్. కానీ ఎక్కడ కూడా అంటే మేజర్గా అసెంబ్లీ లాగా ఉండకూడదు. జనాలు ఒకే చోట్లో వచ్చే విధంగా ఉండకూడదు. కానీ క్యూలో ఉండి ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అటువంటి అసెంబ్లీ ఈజ్ అలౌడ్. సో దాట్ వీ హ్యావ్ టు టేక్ కేర్. అలాగే చేసేటప్పటికి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. మాస్క్ వేసుకోవడము, అలాగే శానిటైజర్ ద్వారా లేకపోతే సబ్బుల ద్వారా చేతులు కడుక్కోవడము, అలాగే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇటువంటి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించి ఏమైనా అలౌ చేసిన ఆపరేషన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అత్యవసర సమయంలో మాత్రమే ప్రయాణాలు చేయాలని, తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు వచ్చే అత్యవసర వాహనాలను మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తామని రూరల్ ఎస్పీ విశాల్ గురిని తెలిపారు. డీజీపీ ఆదేశాల మేరకు మరింతగా మాస్క్ డ్రైవ్ చేపడతామన్నారు. పోలీసులు, ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని, కోవిడ్ నియంత్రణ దిశగా ముందుకు సాగాలని రూరల్ ఎస్పీ కోరారు. తెలంగాణ వైపు నుంచి వస్తున్నటువంటి ట్రావెలర్స్ ఎవరున్నారో అది 6 to 12 మధ్యలే రావాల్సిందిగా ఉంటుంది. సో క్లియర్గా ఎమర్జెన్సీ ఫర్ మెడికల్ యూజ్, ఫర్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ, దే ఆర్ స్టిల్ అలౌడ్ అండ్ దే క్యాన్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు గుంటూరు ఆర్ ఫ్రూ ఆంధ్ర. ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే, ఎవరైనా దీన్ని అగెన్స్ట్గా చేస్తే వెంటనే వారికి ఫైన్లు ఉంటాయి. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని మీరు వాడుకోండి. ఆఫ్టర్ 12 దయచేసి ప్లీజ్ డోంట్ స్టెప్ అవుట్. అట్ ద సేమ్ టైం, లాస్ట్ పాయింట్, ప్రజలకి మరొకసారి మనవి చేస్తున్నాము, పోలీసు అందుబాటులో మీ సేవలకి ఉన్నాయి, అందుబాటులో మీ సేవా కోసమే ఉంటారు 24/7. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దయచేసి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ us. నగరంలో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్లో వినియోగదారులు గుంపులుగా చేరకుండా ఉండే విధంగా బారికేడ్స్ ఏర్పాటు చేయడానికి నగర పాలక సంస్థతో కలిసి సన్నాహాలు చేస్తున్నామని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. మాల్స్ లో కౌంటర్ల సంఖ్యను తగ్గించుకోవాలని సూచించారు. కర్ఫ్యూకి ప్రజలు సహకరించినప్పుడే కోవిడ్ ని నియంత్రణ చేయగలమన్నారు. మనకు ఉన్నటువంటి పీవీకే నాయుడు మార్కెట్ అయితే ఏదైతే ఉందో అక్కడ మనం పబ్లిక్ అందరూ కూడా ఒకేసారి లోపలికి వెళ్ళినట్టయితే ఈ భౌతిక దూరం మెయింటైన్ చేయడం కష్టం అవుద్ది. కాబట్టి దానికి 2 ఎంట్రీస్, 2 ఎగ్జిట్స్గా నిన్న డిస్కస్ చేయడం జరిగింది మున్సిపల్ అథారిటీస్తో కోఆర్డినేషన్ తోటి. దానికి హోల్డ్ ఏరియాలాగా సర్పంటైన్ క్యూ లైన్స్ మెయింటైన్ చేయమని చెప్పేసి కూడా బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ బ్యారికేడింగ్తో పాటు పైన సన్ షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు ఎక్కువసేపు లైన్లో ఉన్నప్పటికీ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం, అట్ ద సేమ్ టైం భౌతిక దూరం మెయింటైన్ చేయడం కోసం. అదేవిధంగా మన పెద్ద పెద్ద మాల్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, నెంబర్ ఆఫ్ క్యాష్ కౌంటర్స్ తగ్గించుకోవాలి. ఒకవేళ ప్లేస్ లేనట్టయితే, ప్లేస్ ఉన్నట్టయితే నాట్ మోర్ దెన్ 5 అట్ ఎ కౌంటర్ రింగ్స్ ఫార్మేషన్ చేసి వాళ్ళందరినీ వరుస నిలబెట్టమని చెప్పడం జరిగింది.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, డిఆర్ఓ కొండయ్య పాల్గొన్నారు. మే నెలలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని లేదా రద్దు చేయాలని కోరుతూ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. మూడు వారాల ఆందోళన న్యాయ పోరాటం తర్వాత ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినందుకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మే నెలలో జరిగే అన్ని పరీక్షలు వాయిదా వేయాలని లేదంటే రద్దు చేయాలని కోరారు. వివిధ రకాల ప్రవేశ పరీక్షలు, కళాశాల సెమిస్టర్ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలు రాష్టంలో జరగాల్సి ఉందన్నారు. రాష్టంలో కరోనా ఉధృతమైన పరిస్థితుల్లో రోజువారీ కరోనా పరీక్షల నిర్వహణ లక్ష్య దాటడం లేదన్నారు. ఆసుపత్రుల పడకలు, ఆక్సిజన్ కొరతతో అనేక మంది చనిపోతున్న ఘటనలు మీకు తెలియనివి కావని ఆయన తెలిపారు. మే 2021లో జరగాల్సిన ఆఫ్లైన్ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని కేంద్ర సంస్థలను ఆదేశించిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్టంలో మేలో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేయాలని ఆయన కోరారు. జూన్ మొదటి వారంలో మళ్లీ పరిస్థితిని సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవాలని నారా లోకేష్ సీఎం జగన్ కు లేఖ రాశారు. సిటీ న్యూస్ ముగించిన ముఖ్యాంశాలు మరోసారి. కంచెల్లపాలెం, కొల్లిపర గ్రామాల్లో జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్. కర్ఫ్యూ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, డిఎస్పీ శ్రవంతి రాయ్ హెచ్చరిక. కరోనా కఠినలో భాగంగా సంచార రైతు బజార్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతలపై జరుగుతున్న దాడులను ఖండించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.